హెచ్ఐవి ఎయిడ్స్ నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జి ఎం అర్జున్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ సీనియర్ సివిల్ జడ్జి ఎం అర్జున్, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి ఎం అర్జున్, డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి నుండి ప్రారంభమైన ర్యాలీ వ్యవసాయ మార్కెట్, అయ్యప్ప టెంపుల్, బస్టాండ్ మీదుగా మండల పరిషత్ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి ఎం అర్జున్ మాట్లాడుతూ, రక్త మార్పిడి, అన్సేఫ్ సెక్స్, టాటూస్ వేసుకునే సమయాల్లో హెచ్ఐవి ఎయిడ్స్ సంక్రమించే అవకాశం ఉంటుందన్నారు. ఆయా సందర్భాల్లో హెచ్ఐవి ఎయిడ్స్ సంక్రమించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా మనం ఈ ర్యాలీ తీయడం జరుగుతుంది. మన డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్ పెద్దపల్లి నుంచి ఎంపీడీఓ ఆఫీస్ వరకు ప్రజలకు అందరికీ కూడా హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ నిమిత్తమై వాళ్లకు అవేర్నెస్, సెన్సిటైజేషన్ కలిగించాలన్న ఉద్దేశంతో ఈ ర్యాలీ చేయడం ఈ సందర్భంగా చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా హెచ్ఐవి ఎయిడ్స్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా వాళ్ళు జాగ్రత్త పడాలి, అన్సేఫ్ సెక్స్ కానీ లేదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కానీ లేదా మనం టాటూస్ వేయించుకునేటప్పుడు కానీ లేదా మనం బార్బర్స్ దగ్గర షేవింగ్ చేసుకునేటప్పుడు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ కూడా పాటించాలి. తప్పకుండా ఈ టాటూస్ వేయించుకో, ఈ మధ్య బాగా యూత్లో ఉన్నది ఏంటంటే టాటూస్ వేయించుకోవడం ఒకటి ఉంది. అది ఒకరికి వేసింది ఇంకొకరికి వేయడం, ప్రాపర్గా స్టెరిలైజ్ చేయకపోవడం వల్ల కూడా హెచ్ఐవి అన్నది వ్యాపించే అవకాశం ఉంటుంది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకటికి రెండు సార్లు బ్లడ్ అన్నది దాన్ని టెస్ట్ చేసి హెచ్ఐవి లాంటి వైరస్ లేని విధంగా చూసుకున్న తర్వాతనే, అదంతా ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాతనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అన్సేఫ్ సెక్స్ అంటే అందరికీ తెలిసిందే, కండోమ్ లేకుండా సెక్షువల్ పార్టిసిపేషన్ అట్లాంటివి చేయడం లేదా కమర్షియల్ సెక్షువల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఇట్లాంటి సందర్భాలలో అన్సేఫ్ సెక్స్ చేయడం వల్ల ద్వారా కూడా హెచ్ఐవి అనేది ఖచ్చితంగా ట్రాన్స్మిట్ అవుతుంది. ఇట్లాంటి విషయాలలో అందరూ కూడా జాగ్రత్త వహించాలి. మళ్ళీ ఫ్యూచర్ జనరేషన్ కూడా సెన్సిటైజేషన్ చేయాలి. డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు. హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించడం వల్ల 1990కి పోల్చుకుంటే సగం వరకు పాజిటివ్ కేసులు తగ్గాయని అన్నారు. హెచ్ఐవి సోకిన వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ సెంటర్ సేవలను వినియోగించుకొని ఏఆర్టీ మందులు వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే సాధారణ జీవితం గడపవచ్చని అన్నారు. హెచ్ఐవి అనేది ఒకప్పుడు చాలా భయంకరంగా ఉండే, అందరూ భయపడేవాళ్ళు. హెచ్ఐవి పాజిటివ్ అంటే దూరంగా పారిపోయేవాళ్ళు. అప్పుడు మేము దానికి అవగాహన కల్పించాల్సి వచ్చింది. హెచ్ఐవి అంటే అంత భయపడేది కాదు, కలిసి జీవించవచ్చు, కలిసి తినొచ్చు, కలిసి పడుకోవచ్చు అని కూడా అప్పుడు మేము అవగాహన కల్పించడం జరిగింది. అప్పట్లో ముఖ్యంగా ఈ ఒకరికి వాడిన ఒకరికి నీడిల్స్ ఇంకొకరికి ఇస్తే ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ప్రతిసారి కూడా మనం డిస్పోజబుల్ నీడిల్స్ వాడుతున్నాము. అదేవిధంగా ఈ బ్లడ్ విషయంలో వస్తుందంటే కంపల్సరీ బ్లడ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేస్తున్నారు. ట్రాన్స్ఫ్యూజన్ చేసే ముందు మన జిల్లాలో తీసుకుంటే 3 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి, 2 బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ఉన్నాయి. వాటిలో ప్రత్యేకంగా కంపల్సరీ టెస్ట్ చేసిన తర్వాతనే కూడా ఈ బ్లడ్ ఎక్కించడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ మధ్యలో ఈ డ్రగ్ అబ్యూజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది, ముఖ్యంగా ఇంజెక్టబుల్ డ్రగ్ అబ్యూజ్ అనేది. దాని ద్వారా కూడా ఒకరి నుండి ఒకరికి వ్యాపించవచ్చు. సో దీని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ముఖ్యంగా డ్రగ్ యూజర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళను కంట్రోల్ చేస్తూ, వాళ్ళకు అవగాహన కల్పించి, వాళ్ళకి రిహాబిలిటేషన్ కూడా చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆలోచిస్తున్నది. అదేవిధంగా ఇంతకుముందు సార్ చెప్పినట్టు టాటూస్ అనేది ఇప్పుడు కొత్త ఒక కల్చర్ అయిపోయింది, అందరు టాటూ వేయించుకోవడం. టాటూ ద్వారా కూడా ఇది ఒకరికి నుండి ఒకరికి వచ్చే అవకాశం ఉంది, కనుక ఆ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యం అన్ప్రొటెక్టెడ్ సెక్స్, దీని మీద ప్రతి ఒక్క యువకులు ముఖ్యంగా అందరూ అవగాహన కలిగి ఉండాలి. తప్పకుండా కాండం యూసేజ్ని కూడా పెంచాలి. ఇది మేము మా హెల్త్ స్టాఫ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే దాదాపు ఇది అప్పుడు 90లో ఎంత ఉందో ఇప్పుడు దాదాపు సగానికి సగం తగ్గింది. జనరల్ పాపులేషన్లో 1.24% ఉంటే ఇప్పుడు 0.6% తగ్గింది. అదేవిధంగా ఏఎన్సీలలో చూసుకుంటే కూడా 0.001% మాత్రమే ఉంది మన జిల్లాలో తీసుకుంటే.
హాస్పిటల్ అన్నిట్లలో కూడా గర్భవతులకు కంపల్సరీ టెస్ట్ చేస్తారండి ప్రత్యేకంగా అందరికీ జనరల్ పాపులేషన్ అనేది కొంచెం మిస్ అవుతున్నారు దానికి ఈ మధ్యంగా ప్రత్యేక డ్రైవ్ పెట్టి వీళ్ళు జనరల్ పాపులేషన్లో కూడా చెక్ చేయడం జరిగింది అందరికీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఎవరైనా ఏ హాస్పిటల్కైనా ఏ పిఎస్సీకైనా వచ్చి మీ హెచ్ఐవి స్టేటస్ తెలుసుకోవచ్చు కనుక ఇమ్మీడియట్గా ఎలాంటి అనుమానం లేకుండా హెచ్ఐవి స్టేటస్ తెలుసుకోండి అదేవిధంగా ఒక్కసారి హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోండి మీ కౌన్సిలింగ్ చేయడానికి కూడా మా దగ్గర ప్రత్యేకమైన కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి వారి సేవలు ఉపయోగించుకోండి అదేవిధంగా ఏఆర్టీ మందులు ఏవైతే ఇస్తున్నారో మనకు ఏఆర్టీ అంతా గోదావరికంలో ఉంది ఆ మందులు వాడి పౌష్టికాహారమైన ఆహారం తీసుకుంటే మనం సాధారణ జీవితం గడపవచ్చు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్తున్నాను అదేవిధంగా హెచ్ఐవి సోకిన వారికి టీబీ ప్రబలే ప్రమాదం ఉంది జిల్లాలో దాదాపు 5 టీబీ టెస్టింగ్ సెంటర్లు ఉన్నాయి ప్రతి పిఎస్సీలో కూడా టెస్ట్ చేస్తున్నాము డిఆర్టీబీ సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కనుక అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి కనుక ఎలాంటి అపోహలు పెట్టుకోకండి ఎలాంటి అవమాన పరీక్ష చేయించుకోండి తగిన మందులు వాడండి తగిన జాగ్రత్తలు తీసుకోకండి రాకుండా ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాకర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆశా కార్యకర్తలు వివిధ కళాశాలల విద్యార్థినులు సాంస్కృతిక సారథి కళాకారులు తదితరులు పాల్గొన్నారు.